ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ యేసు క్రీస్తు నామములు నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక చిన్న వర్తమానము ద్వారా మనము దేవుని సన్నిధానములో ఆధ్యాత్మికంగా మనము బలపరచబడదాము. పిల్లరా, వెస్ట్ ఆఫ్రికా ప్రాంతానికి చెందినటువంటి వెయిర్సెయిర్ అనేటువంటి యవనస్తుడు లైబీరియా అనేటువంటి ప్రాంతంలో గుడిసెల్లో నివాసం చేసేటువంటి ఒక పేద వ్యక్తి. అయితే అతను బాగా ధనాన్ని సంపాదించాలి అన్న ఉద్దేశంతో బాగా డబ్బులు కలిగి ఉన్న దేశం అమెరికా దేశానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అలాగే అతను అమెరికా దేశానికి వెళ్ళాడు. అతని ఉద్దేశం బాగా ధనాన్ని సంపాదించాలి అని. అక్కడ అందరూ కూడా ధనవంతులు నివాసం చేస్తున్నారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతనికి అనిపించింది, దొంగతనాలు చేస్తే నేను త్వరగా ధనవంతునవుతాను అని అతను అనుకుని ఏం చేశాడు అంటే చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. పిల్లరా, అతను దొంగతనాలు చేస్తూ ఉండగా ఒకరోజు అనుకోని విధంగా పట్టబడ్డాడు. అతను జైలుకు తీసుకుని పోబడ్డాడు. కనుక స్వేచ్ఛగా తిరిగే ఈ వ్యక్తి తాను చేసిన దొంగతనాల వలన జైల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలను బట్టి చాలా రకాలుగా హింసించబడి, హేళన చేయబడి, అవమానపరచబడి నిజంగా నరకాన్ని అతను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. అలాగున అతని జీవితం ప్రియులారా, మరి ఆ జైల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రోజు వర్షం కురుస్తూ ఉంది, ప్రియతమైన వర్షం కురుస్తుంది, చాలా చలిగా ఉంది. అలాంటి సమయంలో ఆ రాత్రి ఒక దైవజనుడు ఆ శరసాలకు దేవుని వాక్యాన్ని అందించటానికి ఆ యొక్క శరసాలకు రావడం జరిగింది. ఆ దైవజనుడు వాల్టర్ విల్సన్ గారు. పిల్లరా, ఈయన ఆ శరసాలకు వచ్చి ఆ రాత్రి అక్కడ కూడుకున్నటువంటి ఆ ఖైదీలతో దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఆయన మత్తయి సువార్త 11:28-29 వచనాల మీద ఒక ప్రసంగం చేశారు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఆయన చదివి దాని మీద ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు. చివరికి ఆయన ముగిస్తూ చెప్పిన మాటలు ఏమిటంటే, యేసయ్య లేకుండా నీ జీవితము నిష్ప్రయోజనము, యేసు దగ్గరికి నీ వచ్చినట్లయితే నీకు నెమ్మది దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది అని చెప్పి యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆ రోజు అద్భుతంగా దైవజనుడు మరి వాల్టర్ విల్సన్ గారు తెలియచేయడం జరిగింది. అయితే ఆయన ప్రసంగం ముగించినప్పుడు దైవజనుడు కనిపించింది, ఈరోజు పెద్దగా వీళ్ళు ఎవరూ సరిగ్గా వినలేదు అని చెప్పి, ఎవరూ పెద్దగా స్పందించలేదు అని చెప్పి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ఆయన వెళ్ళిపోయినటువంటి కొన్ని దినాలకి ఈ దైవజనుడికి ఒక ఉత్తరం వచ్చింది. ఎవరి నుంచి అంటే వెయిర్సెయిర్ అనేటువంటి ఈ దొంగ నుంచి. ఏమన్నా సరే అయ్యా, మరి మీరు ఆ రోజు నాకు ఈ వర్తమానం చెప్పారు, అది విన్న తర్వాత నేను నా గదిలోనికి వెళ్ళిపోయి యేసు ప్రభువా, నువ్వు ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులను ఎద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను, క్షమాపణిస్తాను అని మీరు చెప్పున్నారు కదా, నేను వస్తున్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి, నాకు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి ప్రభువా అని నేను కన్నీళ్లు కారుస్తూ ఆ గదిలో నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. తద్వారా నేను ఆ రోజు నుంచి నా జీవితాన్ని
యేసయ్యకు అంకితం చేసుకున్నాను కనుక నేను మారిపోయాను. ఆ రోజు నుంచి కూడా ప్రియదేవుని బిడ్డలారా ఆ యొక్క శరసాలడు అతను తన మనసును మార్చుకుని చాలా అద్భుతంగా మార్పు చెందిన జీవితాన్ని తోటి ఖైదీలకు చూపిస్తూ అనేక మందికి ప్రభు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరూ అతన్ని శరసాలు ఉన్నవాళ్ళు పాస్టర్ గారు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ రీతిగా ప్రియులరాయన శరసాలలోనే తన తోటి వారికి స్వార్థను చెబుతూ ఒక మంచి క్రైస్తవుడిగా తన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడు. కొన్ని దినాలకి ఇతనికి వచ్చినటువంటి మంచి మనసును చూసి మార్పును చూసి శరసాల అధికారులు ఏం చేశారంటే త్వరగానే అతన్ని విడిపించాలి అని అనుకున్నారు. అలా అనుకున్న ఒక రోజు తక్కువ రోజుల్లోనే బాబుకిని వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు ఈయనేమన్నాడు తెలుసా ప్రియులరా, అయ్యా నన్ను ఇంకా వెళ్ళను, ఇక్కడే కొద్ది కాలం ఉంటాను అని చెప్పి, ఎందుకంటే నాకు ఈ శరసాల్లో ఉన్న వారి గురించి నాకు కొంత భారం ఉంది, వాటిని ప్రభు గురించి చెప్పాలి అని అతను ప్రత్యేకంగా ఆ శరసాల అధికారుల దగ్గర మనవి చేసుకున్నప్పుడు కొన్ని రోజులు ఉండడానికి అనుమతి ఇచ్చారు. నిజంగా ఆ వేరు సైర్ అనేటువంటి యొక్క మరి దొంగవాడు మార్పు చెంది తోటి ఖైదీలకు అద్భుతంగా రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా అక్కడ కూడా కొద్దిమంది మారు మనస్సు పొందారు. తర్వాత మళ్ళా శరసాల అధికారులు ఏం చేశారంటే అతను చక్కగా ఒక మంచి సూట్ కూడా కొని ఆ లైబీరియా దేశానికి ఒక విమానపు టిక్కెట్లు కూడా కొని తిరిగి మళ్ళా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి చాలా మర్యాద పూర్వకంగా ఆ వ్యక్తిని సాగనంపారు. వీళ్ళరా ఆయన మళ్ళా ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మళ్ళా వెస్ట్ఆఫ్రికాకు వెళ్ళిపోయి ఆ పూరి ప్రాంతాల్లో ఆ పూరి గుడుసుల్లో నివాసం చేస్తున్న ఆ ప్రాంతానికి మళ్ళా వెళ్ళిపోయి చాలా అద్భుతంగా ప్రియులరాయన మరి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా నేను అమెరికా దేశానికి వెండిని సంపాదించాలని, ధనాన్ని సంపాదించాలని, బంగారు సంపాదించాలని వెళ్ళాను, కానీ అంతకంటే ఎక్కువ విలువైన దానిని నేను సంపాదించుకున్నాను, అదేమిటంటే రక్షణ. యేసయ్యను నేను కలిగి ఉన్నాను, యేసయ్య నన్ను క్షమించాడు, యేసయ్య నన్ను చేర్చుకున్నాడు, యేసయ్యలో నెమ్మది ఉంది, యేసయ్యలో రక్షణ ఉంది, యేసయ్యలో క్షమాపణ ఉన్నది అని చెప్పి ప్రియులరా అనొక మంచి సువార్తికుడిగా ప్రియులరా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చక్కని సువార్తను ప్రకటించి వేల మందిని ప్రభులోనికి నడిపించడానికి కారణమైంది. ఒకప్పుడు దొంగవాడే కానీ ఈరోజు చక్కని మంచి మనసు కలిగి ఈ వైరు సైరని యవనస్తుడు దేవుని కోసము వాడబడుతున్నాడు. చూడండి పిల్లర, ఒక దైవజనుడు చెప్పిన ఒక్క వర్తమానం తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చివేసిందో. ఏదో చేయాలనుకున్నాడు కానీ అతను అనుకున్నది జరగలేదు, కానీ అంతకంటే గొప్ప విలువైనటువంటి రక్షణ అతను పొందుకుని యేసయ్యను సంపాదించుకుని అతను వారి సొంత దేశానికి వెళ్ళిపోయి ఈరోజు మంచి సువార్తకుడిగా పిల్లర అతను దేవుని కొరకు వాడబడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది తిమోతి 1:15 ఏం చెప్తుంది తెలుసా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నయ్యున్నది. అవును పిల్లరా, పాపులను రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా నీవు అన్నీ కలిగి ఉండి, వెండి కలిగి ఉండి, బంగారం కలిగి ఉండి, ఉద్యోగం కలిగి ఉండి, వ్యాపారం కలిగి ఉండి అన్నీ నువ్వు చేస్తూ కూడా ఒకవేళ నీవు నేను కూడా యేసయ్య లేకుండా పిల్లలు మరణించినట్లయితే, యేసయ్య లేకుండా జీవించినట్లయితే మన జన్మకు సార్థకత లేదు అని దేవుని లేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. గనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసు నువ్వు రక్షకునిగా అంగీకరించావా? యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? యేసయ్య బిడ్డగా నీవు మార్పు చెందావా? ఈరోజు పాపాన్ని క్షమాపణను పొందుకోగలిగావా? విశ్రాంతిని పొందుకోగలిగావా అని ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకున్నట్లయితే నీవు నువ్వు కూడా యేసయ్యను చేర్చుకుని యేసయ్య బిడ్డగా మార్పు చెంది ప్రియులరా మంచి జీవితం జీవించాలి అని చెప్పి దేవుని లేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక ఒక దొంగవాడు ఎంత అద్భుతంగా మారాడో మీరు విన్నారు. మరి ఈరోజు నీ జీవితం ఏమిటో ఒకసారి ఆలోచించుకుని, నీ జీవితానికి ఒక గమ్యం ఉన్నదా లేదని ఆలోచించుకుని, మరి నీ జీవిత అనంతరం కూడా మనం అందరము కూడా ఆ ప్రభువును కలుసుకోవాలి, పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా మనము యేసయ్య బిడ్డలుగా మార్పు చెందాలి అని, రక్షణ పొందాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.